నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పాలసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో 61 ఎర్రచందనం దుంగలు రెండు కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో అత్తవారి ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకున్న వివాహిత. అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. అకస్మాత్తుగా పెరిగిన వరద, కృష్ణా నదిలో ఇరుక్కుపోయిన ఇసుక లారీలు. విశాఖపట్నంలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు. విశాఖ జిల్లా నాతవరం గ్రామంలో ఒక రైస్ మిల్లులో అక్రమంగా నిలవించిన సుమారు 30 టన్నుల ప్రభుత్వ బియ్యం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లో ఘనంగా ముచ్చాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరం జగన్నాథపురం వంతెన మీద జిల్లా ఎస్పీ ఆదేశాలను అనుసరించి ట్రాఫిక్ ఎస్ఐ వారి సిబ్బందితో సరైన పత్రాలు లేకుండా మాస్కులు కూడా లేని వారికి సైతం ఈశ్వరాన్ని మిషన్ ద్వారా జరిమానాలు విధించి వారికి రచ్చిటి కూడా ఇవ్వడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. అకస్మాత్తుగా పెరిగిన వరదతో కృష్ణా నదిలో ఇసుక లారీలు ఇరుక్కుపోయాయి. కంచికిచర్ల మండలం చివిటికల్ ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా నిమిత్తం వెళ్లిన 100కు పైగా లారీలు అకస్మాత్తుగా వరద రావడంతో వరద నీటిలో నిలిచిపోయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి వరద నీటి కొట్టుకుపోవడంతో లారీలు వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కుమ్మరికుంట పంచాయతీ చోడసముద్రి గ్రామానికి చెందిన గిరిజనుల యొక్క డి పట్టా బొమ్మల కోసం వారి కుటుంబానికి చెందిన ఒక జవాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లా సారవకోట మండలం కుమ్మరికుంట పంచాయతీ చోడసముద్రి గ్రామం. నేను గత 5 ఏళ్లుగా సిఆర్పిఎఫ్ జవాన్గా మన దేశ సేవలను చేస్తున్నాను. మా గ్రామంలో సుమారు 32 ఇళ్ళు, మేమంతా ఎస్టీ గిరిజన తెగకు చెందినవారు. మేము గత 30 ఏళ్ళుగా మా గవర్నమెంట్ ఇచ్చిన డి పట్ట భూములను పోడు వ్యవసాయం చేస్తున్నాం. మా తాత తండ్రులు తల్లిదండ్రులు ఇప్పటి వరకు కొండ ప్రాంతంలో. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా గురించి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్ఐ మరియు వారి సిబ్బంది పాలసముద్ర మండలం రంగాపురం పొన్నై రోడ్ బాలకృష్ణాపురం బస్టాప్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రంగాపురం క్రాస్ వైపు నుంచి రెండు వాహనాలు వస్తూ ఉండి పోలీసులను చూసి ఆ వాహన డ్రైవర్లు వాహన చెక్కింగ్ తప్పించుకోవడానికి రెండు వాహనాలను ఆపి వెనక్కి తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించారు. రెండో వాహనం నడుపుతున్న డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోగా మొదటి వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ను పట్టుకుని అరెస్ట్ చేసి అతని నేర వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఓకే, వాళ్ళ అమ్మాయి మునిపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్ రెడ్డి 2 ఏళ్ల క్రితం పుదుచ్చేరి రాష్ట్రం రెడ్డివారిపాళ్యం సత్యవాణితో ప్రేమ వివాహం జరిగింది. తన సొంత స్కూటీపై భర్త స్వగ్రామమైన మునిపల్లి అత్తవారింటికి చేరుకున్న కోడలు భర్త ఇంట్లో లేకపోవడంతో అత్తమామలతో తన భర్తను ఇంటికి పిలిపించాలంది కోడలు. మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్న భర్త హరిప్రసాద్ అత్తమామల ముందే ఇంటిలోనే భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఇంటి బయటకు వెళ్లి అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది భార్య. అక్కడికక్కడే సజీవ దహనమైంది. భార్యను కాపాడే ప్రయత్నంలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అమ్మ
ఐదన్నరకు వచ్చింది. మేము పాలు పిండుకుంటానే ఉంటాము. వస్తానే హరి ఏదానే అమ్మ బెంగళూరులోనే ఉండాలి ఉంటుంది. నేను హరి హరితో మాట్లాడాలని హరి బెంగళూరు నుండి ఎట్లా మాట్లాడతావు అంటే నీ ఫోన్ నుంచి చేయమంటే నా టవర్ రాలేదు. టవర్ రాలేదు అని తర్వాత ఆటి మేనేజర్ ఫోన్ చేసిందండి సార్. వీటి నుంచి మేనేజర్ ఫోన్ చేసి హరి ఉండాలా సార్ అని అడిగినాక లేదమ్మా నిన్నటి వరకు ఉన్నాడు ఈ రోజు రాలేదు అంటే ఆ సారే మళ్ళీ వీనికి ఫోన్ చేసిండట మీ వైపు ఏమో ఊరికి పోయిందంట ఆడ ఆడ ఏమో ఆడికి పోయి మాట్లాడతామని నాకు ఫోన్ చేసింది. సార్ ఇంక ఆడికి పోయి ఏమన్నా గొడవ పెడుతుంది నేను పోతాను అక్కడ లీవ్ ఇవ్వండి సార్ అంటే ఆ లీవ్ తీసుకొని వాడు బస్కు సార్ వచ్చింది. బస్కు వచ్చిన ముల్లబాగులకు పోయి నేను వీటి నుంచి బండి ఎత్తుకుపోయి ఆడు పిలుచుకొని వస్తుంది సార్. నేను వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంది. వచ్చిన తర్వాత నీ ఖర్చు చూస్తాను చూడి నేను పోయింది సార్ అట్లే ఊరికి వెళ్ళిపోయింది నేను అనుకుంటున్నాను. ఆవా పెట్రోల్ తీసుకొని రావడం అంత స్పీడ్గా వచ్చిందో చూసింటారు ఊర్లో కూడా వస్తానే మా ఇంట్లో కూడా అడుగు పెట్టలేదు. పలమనేరు జగమర్ల గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగనన్న పచ్చితోరణం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెంకట్గౌడ్ రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని రాష్ట్రం మొత్తం రహదారికి ఇరువైపులా చెట్లను నాటాలని సూచించారని భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చాలా వరకు రహదారి విస్తరణలో చెట్లను తొలగించారని వాటిని మరలా నాటి పెంపు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని భావితరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించాలనే ఉద్దేశంతో పలమనేరు నియోజకవర్గంలో 85 కిలోమీటర్ల మేర 34,000 చెట్లను నాటామని భావితరాల వారి కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం బాపురం గ్రామంలో నూతన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం శీతల పాల కేంద్రాన్ని భూమి పూజ చేసి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, శీతల పాల కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారుగా ప్రతి గ్రామానికి 2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు దేవరగట్టు, ఆలయ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, ఆలూరు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ గుమ్మనూరు నారాయణస్వామి, బిలాల్ సర్పంచ్ ఉల్లిగొప్ప, కురుబా కార్పొరేషన్ డైరెక్టర్ బజారప్ప, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ సిహెచ్ విజయారావు సంగం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లో రిసెప్షన్ గదిని పరిశీలించి ఆయన స్టేషన్లో ఉన్న మౌలిక వస్తువులను పరిశీలించారు. స్టేషన్లో క్రైమ్ చార్ట్లను పరిశీలించారు. మహిళా పోలీసులు దిశ యాప్ డౌన్లోడ్ ఎంతమందికి చేశారని మహిళా పోలీసులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లలో ప్రాథమికంగా అమలు చేయాల్సిన పలు అంశాల అమలు తీరు ఎలా ఉంది అనే దానిపై జిల్లా మొత్తం పోలీస్ స్టేషన్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి, సిఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఐడి కార్డ్స్
కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అదనపు ఐసీయూ బెడ్లు ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ విభాగాలను తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. చికిత్స పొందుతున్న పేషెంట్లతో ఇంటరాక్ట్ అయ్యామన్నారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఎలా ఉంది, మందులకు టెస్టులకు డబ్బులు తీసుకుంటున్నారా లేక ఇక్కడికి వచ్చిన పేషెంట్లను మరో చోటుకి వెళ్ళమని చెబుతున్నారా అనేది పరిశీలన చేయడం జరిగిందన్నారు. అయితే వాటికి సంబంధించి రోగుల నుంచి ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జగమర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అన్ని చోట్ల వాతావరణాన్ని మెరుగుపరిచే విధంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమాలు చేపట్టారన్నారు. భావితరాల కోసం పలమనేరు రూరల్ మండలంలో 85,000 చెట్లు నాటిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అన్ని చోట్ల వాతావరణాన్ని మెరుగుపరిచే విధంగా మనం గతంలో చూసాం. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, కానీ రోడ్లు వెడల్పు వల్ల కావచ్చు. భవన విశాఖపట్నంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రావణ శుక్రవారం మొదటి వారం శుభ సందర్భంగా విశాఖలో వెలిసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. సింహాచలం ఇవో సూర్యకళ ఆదేశాల మేరకు స్వామివారి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సింహాద్రినాథుని మిమ్ముంటలు ప్రసాదం దర్శన భాగ్యాన్ని అధికారులు కల్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి ప్రోత్సహించిన ఈవో సూర్యకళ ట్రస్ట్ బోర్డు సభ్యులు దినేష్ రాజు, ఆశాకుమారి తదితర అధికారులను అభినందించారు. విశాఖపట్నంలో గల సీకేజీలను సీఎంఎఫ్ఆర్ఐ అధికారులతో కలిసి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరిశీలించారు. బోటు ద్వారా సముద్రంలో ప్రయాణం చేసి సీకేజీలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్వాకల్చర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని, అలాగే సముద్రంలో వేటాడే మత్స్యకారుల కోసం సముద్ర తీర ప్రాంతంలో ప్రతి జిల్లాలో కూడా హార్బర్ను నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. విశాఖ జిల్లా నాతవరం మండలం నాతవరం గ్రామంలో శ్రీ సాయి ఈశ్వర రైస్ ఇండస్ట్రీ రైస్ మిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 30 టన్నుల ప్రభుత్వ బియ్యాన్ని ఏఎస్ఓ సత్యనారాయణ పట్టుకున్నారు. గత 3 సంవత్సరాలుగా దుబ్బవాసు అనే యజమాని రైతుల ద్వారా ఎటువంటి ధాన్యం సేకరించకుండా ప్రభుత్వం సబ్సిడీలో ప్రజలకిచ్చిన బియ్యాన్ని కొని రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రభుత్వానికి సరఫరా చేస్తున్న వైనం బయటపడింది. గత 3 సంవత్సరాలుగా జరుగుతున్నా పట్టించుకోలేదు అధికారులు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త సూర్యచంద్ర ఫిర్యాదుతో అధికారులు కదిలారు. దీంతో అతని డొంక బయటపడింది. తర్వాత
రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల అనుసారంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాకుల కనకయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొగ్గల శ్రీధర్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గల శ్రీధర్ మాట్లాడుతూ ఎటువంటి పక్షపాతం లేకుండా బీసీలపై జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమిస్తానని, బీసీలు దాని అనుబంధ సంఘాల గురించి ఎల్లవేళలా ముందుండి కృషి చేస్తానని, తనపై ఈ నమ్మకం ఉంచిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్కి, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, యువజన సంఘం అధ్యక్షులు, విద్యార్థి సంఘం అధ్యక్షులు, మహిళా సంఘం అధ్యక్షులు, రాష్ట్ర బాధ్యతలు వహిస్తున్న పర్ష హనుమాన్ గారికి, వరాల జ్యోతికి, జిఎస్ ఆనంద్కి, తాను సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నానని అన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నాపై ఈ నమ్మకం ఉంచినందుకు బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తానని, ఎటువంటి పక్షపాతం లేకుండా బీసీ కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను. నాపై ఉంచిన ఈ బీసీ ప్రధాన కార్యదర్శిని ఎటువంటి పక్షపాత పరోక్ష కార్యక్రమాలకు ఉపయోగించుకోనని తెలియజేసుకుంటున్నాను. నాకు సహకరించిన బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, అంతేకాక రాష్ట్ర బాధ్యులైన వారందరికీ పేరు పేరున మేడ్చల్ మల్కాజ్గిర్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ కార్పొరేటర్ మురుగేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ ఐదవ డివిజన్లో 201 బోనాలతో ముత్యాలమ్మవారి విగ్రహం గత 3 రోజులుగా వేద పండితులచు హోమం మరియు వేద మంత్రాలతో అభిషేకం నిర్వహించి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కంచకచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా నిమిత్తం వెళ్లిన 100కు పైగా లారీలు అకస్మాత్తుగా వరద రావడంతో వరద నీటిలో నిలిచిపోయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లి రహదారి వరద నీటి కొట్టుకుపోవడంతో వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి. సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.